జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్లినా గిరిజనుల దుస్థితి చూస్తుంటే చాలా బాధేస్తోంది. నిన్న వెంకటగిరి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత డక్కిలి రాపూరు మీదుగా నెల్లూరుకు తిరుగు ప్రయాణమయ్యాను. మార్గ మధ్యలో డక్కిలి సమీపాన చెక్కా రిక్షపై వెళుతూ ఉన్నటువంటి గిరిజన కుటుంబాన్ని చూసి కారు ఆపాను. వారి దగ్గరికి వెళ్లి చూస్తే చిన్నారుల ఒంటిపై దుస్తులు కూడా సరిగా లేవు. అందరితో పాటు ఆడుతూ పాడుతూ బడికెళ్లి నాలుగు అక్షరాలు నేర్చుకోవాల్సిన ఆ బిడ్డలు చదువుకు దూరమై తల్లిదండ్రుల వెంట చిత్తు కాగితాలు ఏరుకునేందుకు వెళుతూ ఉండడం చాలా బాధ కలిగించింది. తాత్కాలికంగా వారికి దుస్తులు తీసివ్వమని 4 రూపాయలు ఇచ్చా. కానీ సమస్యకు అది శాశ్వత పరిష్కారం కాదు. ఈరోజు కూడా మామిడిపూడి ముత్తుకూరు మార్గంలో నేలటూరుకు చెందిన ఓ కుటుంబం అదే పరిస్థితులు ఎదురైంది. పిల్లలను బడికెందుకు పంపడం లేదని తల్లిదండ్రులను ప్రశ్నించారు. అక్కడా ఇక్కడా ఒకటే సమాధానం, ఆధార్ కార్డు లేవని పంపడం లేదని చెప్పారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి కనీస అవసరమైన ఆధార్ కార్డుకు కూడా గిరిజనులు నోచుకోకపోవడం వారి తప్పు కాదు. ప్రతి గ్రామంలో సచివాలయం, వాటిలో 12 మంది వరకు ఉద్యోగులున్నారు. అమాయకులైన గిరిజనులకు ఆధార్ కార్డు ఇప్పించలేని సచివాలయాలు ఎందుకు, ఉద్యోగులు ఎందుకు? గిరిజనుల అభ్యున్నతిని ఉద్యోగులే కాదు ప్రజాప్రతినిధులు, సాటి మానవులుగా ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవాలి. మాట్లాడే చెప్పి